ప్రాబ్లం ఏంటిది, ఎందుకు తిడుతున్నావు ఇష్టం ఆ పబ్లిక్ గ్రూప్? ప్రాబ్లం ఏంటి చెప్పు, ఎందుకు తిడుతున్నావు అండి? నువ్వు పేర్లు పెట్టి తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? చంపేస్తా అంటే ఇప్పుడు పేరు పెట్టలేను. డాక్టర్ రాజ్ కుమార్ అని పేరు పెట్టి అతను ఉన్న గ్రూప్ లో అతన్ని డైరెక్ట్ ఇప్పుడు ఇంత ముందు తిట్టినాయని వాయిస్ రికార్డ్ లేవా? ఎవరి? నీ? ఎవరి? రవిచంద్ర చౌహాన్ అనే వ్యక్తి నువ్వా కాదా? రవిచంద్ర చౌహాన్ అనే వ్యక్తి నీదే. ఈ నెంబర్ నీదా కాదా? నాదే. అది కాదు, అండమాన్ స్టేషన్ లో కూడా పడతాము. మంచిగా దాదాగిరి చేసి మంచిగా ప్రజల సేవ చేయక ఎవరి పేరు పెట్టినా అందరి పేర్లు చెప్పినా. అందరి పేర్లు ఇప్పుడు అందరి పేర్లు ఉన్నాయా దాంట్లో? అన్ని ఉన్నాయి. బుద్ధా రోజు పోసుకో నరుకుతా నరుకుతా కండా కండాలు నరుకుతా. నేను యాదగారు నువ్వు సంఘం గురించి మాట్లాడుతావు. అది ఏం తెలుసా సంఘం? ఏం తెలుసు నీకు సంఘం? ఒక కమిటీ వేసినావా? ఒక గ్రామ కమిటీ ఉందా? ఒక మండల కమిటీ ఉందా? ఏం చేయకుండా నువ్వు ఏం చేస్తున్నావు తెలియదా? నీ దందా ఇప్పుడు జాతి పేరు చెప్పి బతికినందుకు నీకేమైతుంది? మరి నీకేమన్నా ముంచిరా ఎవరన్నా? జాతిలో ఒక సభ్యుడి రా బాబు. నువ్వు జాతిలో సభ్యుడు అయినప్పుడు ఎన్ని రోజులు ఏం కష్టపడ్డావు? ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు కూర్చోబెట్టా నేను. నువ్వా? పెట్టించినా రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటాడో తెలుసా? రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటాడో తెలుసా? నీకు తెలుసా? ఇక నువ్వు పోయినావు కదా, ఏ ఏరియాలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఎప్పుడైనా హైదరాబాద్ లో ఒక 5000 మంది వీటి పెట్టినవా? 5000 మంది వీటి పెట్టినవా? ఎప్పుడైనా జైల్లో కూర్చున్నావా? నువ్వు ఎన్ని జైల్లో పోయినావు? సంపాది సంఘం కోసం ఎప్పుడైనా జైల్లో కూర్చున్నాను? ఇక నా మీద కేసు ఎందుకు? కానీ గుర్తించడం కోసం ఏ రోజైనా ఒక జెండా పట్టుకొని ధర్నా చేసినాను. అయితే ఇప్పుడు జెండా పట్టుకొని ధర్నా చేయనందుకు నరికేస్తావు అంతే కదా? చేసినావు. నీకు నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండు, పెట్టుకో. నాయకుడికి ఎదగాలంటే దానికి ఓపుకుంటది. ఇప్పుడు నాయకుడు అని ఎవరన్నారు? మాట్లాడితే నాయకుడు కాడు. పోసుకో నరికుతా నరుకుతా కండా కండాలు నరుకుతా నేను.